అందరికి నమస్తే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయ మార్పులను మనం ఎప్పటికప్పుడు ఈ ఛానల్లో విశ్లేషించుకుంటాం దాంతో పాటు జిల్లాల వారీగా కూడా సందర్భానుసారం చూస్తున్నాం సో నిన్న సాయంత్రం నంద్యాల పార్లమెంట్లో తాజా అప్డేట్స్ ఏంటో చూసాం ఇప్పుడు ఈ వీడియోలో పాతపట్నం నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది అక్కడ వైసీపీ అంతర్గత పరిస్థితులు ఏమను ఉన్నాయి అక్కడ ఏ పార్టీ బలం ఎంత మేరకు ఉంది టీడీపీలో గ్రూపుల పరిస్థితి ఏంటి ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అనేది వీడియోలో చూద్దాం నేను 3-4 రోజుల కిందట ఒక వీడియో చేశాను టీడీపీలో ఒక 40 మంది పేర్లు కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉందని దానిలో పాతపట్నం పేరు చెప్పాను పాతపట్నం పేరు చెప్తే అందులో ఒక నాయకుడు ఆ ఇది నా గురించే చెప్పారు తన గురించే చెప్పారని వాళ్ళ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ నుంచి నాకు ఎక్కువగా మెసేజ్లు వస్తున్నాయి పాతపట్నం ఆయనకు నిజమేనా నిజమేనా నేను అది పేరు చెప్పాలా సో ఇప్పుడు కాస్త క్లారిటీ ఇస్తాను సో పాతపట్నం నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా రెడ్డి శాంతి గారు ఉన్నారు 2019 ఎన్నికల్లో గెలిచారు ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా కలమట వెంకటరమణ గారు ఉన్నారు కలమట వెంకటరమణ గారు అంటే కలమట మోహన్ రావు గారు అబ్బాయి కలమట వెంకటరమణ మోహన్ రావు గారు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు గతంలో కలమట వెంకటరమణ గారు 2009 టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి 2014 నాటికి వైసీపీకి వెళ్ళి అక్కడ గెలిచి అక్కడ నుంచి మళ్ళీ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చి టీడీపీ నుంచి 2019 పోటీ చేసి మళ్ళీ ఓడిపోయారు సో అంటే ఆయన పోటీ చేసిన 3 ఎన్నికల్లో 1 వైసీపీ నుంచి గెలిస్తే 2 టీడీపీ నుంచి ఓడిపోయారని సింపుల్గా చెప్పుకోవచ్చు సో ఒక్కసారి పాత హిస్టరీ చూద్దాం ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత చూసుకుంటే అంటే నిజానికి కల్మట మోహన్ రావు గారు 1978లో మొదటిసారి ఎమ్మెల్యే 1978 బ్యాచ్ అంటే బాగా ఒక హిస్టరీ ఏంటి చంద్రబాబు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కర్ణం బలరాం కృష్ణమూర్తి గారు అలాగే వీళ్ళందరూ ఉన్నారు డిఎల్ రవీంద్రరెడ్డి గారు కల్మట మోహన్ రావు గారు వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ కూడా 1978 ఎమ్మెల్యే బ్యాచ్ అంటారు అప్పుడే మోహన్ రావు గారు ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత మళ్ళీ ఆయన 89లోను 94లోను 99లోను 2004లో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు లక్ష్మీ పార్వతి గారు ఒకసారి బై ఎలక్షన్స్లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే 1983లో టీడీపీ నుంచి తులసీనాయుడు గారు ఆ తర్వాత మధ్యలో ఒకసారి కాంగ్రెస్ నుంచి ధర్మాన నారాయణరావు గారు అలా గెలిచారనమాట సో 2009లో శత్రుచర్ల విజయరామరాజు గారు కాంగ్రెస్ నుంచి గెలిచారు 2014లో కలమట వెంకటరమణ గారు వైసీపీ నుంచి గెలిచి 2019లో రెడ్డి శాంతి గారు ప్రెసిడెంట్ సరే ఇప్పుడు పాత హిస్టరీ అంతా పక్కన పెట్టారు ఇప్పుడు పరిస్థితులు ఏంటి మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన హిర్మాండలోని జడ్పీటీసీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది అధికార వైసీపీ ఓడిపోయింది ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఇప్పుడు టీడీపీలో గ్రూపులు ఏంటనేది కాస్త చూద్దాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలంటే మనం రాజకీయాన్ని రియాలిటీ షోగా చేస్తున్నారు అనే మాట ఖచ్చితంగా వాడాలి ఇక్కడ రాజకీయం కంటే రియాలిటీ షో చూడండి ఈ సీను వైట్ల సినిమాల్లో ఈ దూకుడు కానీ లేదా బాద్షా కానీ లేదా అంతకుముందు రెడీ సినిమాలో కానీ బ్రహ్మానందాన్ని ఒక రియాలిటీ షోలోకి తీసుకువెళ్ళిపోయి ఒక రియాలిటీ షో నడిపిస్తారు ఎవరు బాగా యాక్ట్ చేస్తే వాళ్ళకే పైనుంచి ప్రైజులు వస్తాయి అన్నట్టు ఇక్కడ కూడా రాజకీయంలో ఈ నియోజకవర్గంలో ఎవరు బాగా యాక్ట్ చేస్తే వాళ్ళకే టికెట్ వస్తుంది అనే పరిస్థితుల్లోకి వచ్చేసారనమాట పార్టీ క్లారిటీ ఇవ్వకపోవడం పార్టీ ఏమో చూద్దాంలే చేద్దాంలే అనే దీనిలో ఉండడం ఇద్దరికిద్దరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇద్దరు వర్గాలు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాయి వీళ్ళిద్దరి గురించి చెప్పుకోవాలంటే ఎంజీఆర్ గారేమో వ్యాపారవేత్త సామాజికవేత్త ఆ నియోజకవర్గంలో కాస్త పరిచయాలు ఉన్నాయి డబ్బులు బాగా ఎక్కువగా ఉన్నాయి ఆయనకున్న ఏకైక బలం ఏంటంటే డబ్బులు పెడతాడు ఆర్థికంగా కొంచెం బాగా బలంగా ఉన్న నాయకుడు కేవలం డబ్బులతో మాత్రమే రాజకీయాన్ని చేస్తున్న నాయకుడు ఆయన ఎక్కడ ఎవరు ఏది అడిగినా సరే సాయం చేయడమే ఆ సాయం వెనక ఖచ్చితంగా స్వార్థం ఉంది ఎందుకంటే రాజకీయాలంటేనే స్వార్థం ఆ స్వార్థం ఏంటి ఎన్నికల్లో తన పట్టు పెంచుకోవడం కోసం రేపు పొద్దున టికెట్ వస్తే గెలవడం కోసం తనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి ఆయన సాయాలు చేస్తున్నాడు అయితే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆయనకు సాయం తీసుకున్న ప్రతి ఒక్కరు ఓట్లు వేస్తారా అంటే చెప్పలేం ఎందుకంటే నేను చాలా నియోజకవర్గాల్లో చూశాను సాయం చేయడం వేరు రాజకీయంలో ఓట్లు వేయడం వేరు రాజకీయంలో పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓట్లు వేయాలి అంటే ఖచ్చితంగా రాజకీయ చరిత్రే ఆలోచిస్తారు సో ఒక అంటే ఒక అనార్గనైజ్డ్ వే ఒక వ్యవస్థ లేకుండా ఒక ప్లానింగ్ లేకుండా ఒక స్ట్రక్చర్ లేకుండా కేవలం రియాలిటీ షోలో మాకు ఎక్కువ మార్పులు రావాలి ఎక్కువ టికెట్ రావాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఆయన రాజకీయం చేస్తున్నారు ఆర్థిక సాయాలు చేస్తున్నారు అవన్నీ అలా ఉన్నాయి సో ఆయనకు టికెట్ వస్తుందా లేదా అని చెప్పలేం పార్టీ పరంగా ఆయనకి ఒక సెపరేట్ ఫీడ్బ్యాక్ అంటూ ఏమీ లేదు ఖచ్చితంగా ఎంజీఆర్ గారికి టికెట్ ఇవ్వాలి ఖచ్చితంగా ఆయనకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు అనే ఫీడ్బ్యాక్ పార్టీ పెద్దల్లో లేదు పార్టీ పెద్దలు జస్ట్ వెయిట్ అండ్ సీ చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు
పార్టీలో ఆయన ఫీడ్బ్యాక్ అంత పాజిటివ్ గా లేదు. అట్ ద సేమ్ టైం కల్మట వెంకటరమణ మూర్తి గారి మీద కూడా అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ లేదు. ఎందుకంటే ఆయన 2009లో టీడీపీ నుంచి ఓడిపోయాక 2014 నాటికి వైసీపీకి వెళ్ళారు. మళ్ళీ వైసీపీ ఓడిపోయి తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీలోకి వచ్చారు. ఆ వచ్చిన రాగానే ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. అక్కడికి సంబంధించి కొన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో తలదూర్చారు, కొంత అవినీతి వ్యవహారాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. సో 2019లో ఓడిపోయారు అంటే ప్రజాబలం ఉందో లేదో డౌట్, అందులోకి కొన్ని ఆరోపణలు. కాబట్టి ఇద్దరికిద్దరు అంతే. కాబట్టి ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే పార్టీ క్యాడర్ బలంగా ఉంది. ఈ నియోజకవర్గంలో పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. ఆ పునాదులే పార్టీని నన్ను నిలబెట్టాయి. సో ఈ రియాలిటీ షోలో ఎవరికి టికెట్ ఇస్తారు అనేది ఇప్పుడు కొత్త పేరు తెర మీదకి వస్తుంది. ఇప్పుడు వెంకటరమణ గారు కాకుండా వాళ్ళ అబ్బాయి సాగర్ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ ఎంజీఆర్ గారికి టికెట్ ఇవ్వకపోతే ఆయన జనసేనకు వెళ్ళడానికైనా లేదా ఇండిపెండెంట్గా వేయడానికైనా ఆయన రెడీ అన్నట్టు పార్టీని కొంత ఆయన అంటే అది బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనాలా, లేదంటే పార్టీకి హెచ్చరికలు పంపిస్తున్నారు అనాలా, మీరు నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వేస్తాను నేను జనసేనకు వెళ్తాను ఒక రకంగా హెచ్చరికలు కూడా పంపిస్తున్నారు. సో ఆయన సైన్యం ఆయన టీం ఒక రాజకీయం ఒక రియాలిటీ షో, ఈయనది ఒక రియాలిటీ షో, ఎవరి రాజకీయం అలా ఉంది ఇక్కడ టీడీపీ విషయం. కానీ క్యాడర్ బలంగా ఉంది, కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నారు. ఇద్దరులో ఎవరికి టికెట్ ఇస్తారనేది క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని చేయడానికి ద్వితీయ శ్రేణి నాయకులు సిద్ధంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఇక వైసీపీ విషయానికి వద్దాము. రెడ్డి శాంతి గారు ముందుగా సామాజిక సమీకరణాలు చెప్పుకోవాలంటే ఇక్కడ కాళింగ సామాజిక వర్గం, కొప్పుల వెలమ, తూర్పుకాపు, ఇంకా ఇతర బీసీ కమ్యూనిటీస్ కొన్ని వస్తాయి. అలాగే ఎస్సీ ఎస్టీలు ఎక్కువ, అంటే మొత్తం అందరూ కూడా బీసీల కిందకే వస్తారు. ఇక్కడ కాళింగులు కూడా బీసీలే, కొప్పుల వెలమ కూడా బీసీ కిందకు వస్తుంది, తూర్పుకాపు, ఇంకా ఇతర బీసీ కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీ ఓటింగ్ ఎల్లంపేట, మిలియపుట్టి, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, ఈ 5 మండలాలు. 3 మండలాల్లో వైసీపీ బలంగా ఉంది, 2 మండలాల్లో టీడీపీ బలంగా ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇంకా గ్రామాల పరిస్థితికి వస్తే మొత్తం 250కి పైగా ఈ నియోజకవర్గంలో గ్రామాలు ఉంటాయి. అందులో వైసీపీ పునాదులు స్ట్రాంగ్గా ఉన్న గ్రామాలు ఒక 90 ఉంటాయి, టీడీపీ పునాదులు స్ట్రాంగ్గా ఉన్న గ్రామాలు ఒక 75 నుంచి 80 ఉంటాయి. టౌన్ ప్రస్తుతానికి పాతపట్నం టౌన్ కాస్త వైసీపీకే ఎడ్జ్ ఉంది, కానీ ఇంటర్నల్గా టీడీపీకి చేయడానికి వాళ్ళు ఉన్నారు. అంటే ప్రస్తుతానికి అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి వైసీపీ వైపు ఉన్నారు, కానీ ఇంటర్నల్గా మాత్రం టీడీపీ వైపు మొగ్గే అవకాశం ఉంది. ఒక 60+ విలేజెస్లో టఫ్ ఫైట్ ఉంటుంది, హోరాహోరీ పోర్ ఉంటుంది అన్నమాట. ఈ నియోజకవర్గం ఓవరాల్ పొలిటికల్ స్ట్రక్చర్ అయితే ఇది. అయితే ఇక్కడ ఈ కొన్ని గ్రామాల్లో ఈ మొత్తం మీద ఒక 10% విలేజెస్లో ఎంజీఆర్ గారికి పర్సనల్గా ఓట్ బ్యాంక్ ఉంది. 10% విలేజెస్లో కల్వంటి వెంకటరామమూర్తి గారికి ఒక 15-20% విలేజెస్లో పట్టు ఉంది, ఎందుకంటే వాళ్ళ హిస్టరీని బట్టి. ఇక వైసీపీలో గ్రూపులు ఉన్నాయి. రెడ్డి జయంతి గారు విషయంలో ఆమె రాజకీయ వైఖరి నచ్చకపోవడం, ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు కొంత అవినీతి వ్యవహారాలు, దానిలో దీనిలో వేలు పెట్టడం, పైగా హిరమండలం జడ్పీటీసీ ఓడిపోవడం, ఇవన్నీ కారణాలతో ఈ నియోజకవర్గంలో రెడ్డి శాంతి గారికి కూడా మళ్ళీ ఇస్తారా లేదా అనే అనుమానాలు కూడా వస్తుంది. సో అందుకే వైసీపీలో ఉండాల్సిన డిస్టర్బెన్స్లు ఉన్నాయి, టీడీపీలో ఉండాల్సిన డిస్టర్బెన్స్లు టీడీపీలో ఉన్నాయి. ఏ ఒక్కరికి కన్ఫామ్ అని చెప్పే పరిస్థితి అయితే పాతపట్నంలో లేదన్నమాట. సో ఓవరాల్గా ఇక్కడ 2 పార్టీల్లో కూడా పరిస్థితి ఎలా ఉంది, పాతపట్నం నియోజకవర్గం గురించి కొద్ది రోజుల్లోనే టీడీపీ నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది, ఏం జరుగుతుందని చూద్దాం. థ్యాంక్ యూ.